కృష్ణ పాత్ర తయారీ అండి. అసలు సినిమా అయిపోయింది, శుభం కాటు పడింది, ఎవ్వరం లేవట్లేదు సీట్ల నుంచి. నేను హాల్ కెపాసిటీ అందరూ నిండారా లేదా ఇవి కూడా చూసుకోలేదు. వి వర్ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిలిం. యాక్చువల్లీ ఏదో క్యారెక్టర్స్ అనుకున్నాం కానీ ఎలా లింక్ చేసుకుంటూ వచ్చారు కృష్ణుడు కథకి దీనికి. అసలు నిజంగా ఎలా చేశారు మాస్టర్ మీరు తెలీదు చాలా. అసలు కృష్ణుడుగా అసలు ఆయన జీవించేశారు, ఇంకా నేను తేరుకోలేకపోయామమ్మా ఇంకా అప్పటి నుంచి. చాలా బాగుందమ్మా, అసలు ఎక్కడెక్కడ లింక్ చేసుకుంటూ వచ్చారు, ఎక్కడ లాగింగ్ లేదు, చాలా బాగుంది, చాలా లింక్ చాలా బాగుంది. సినిమా సూపర్గా ఉందండి. ఇది శంకరాభరణం లాగా క్లిక్ అవుతుందని నేను భావిస్తున్నాను. శంకరాభరణం మొదట్లో ఇట్లా ఇదే రకంగా ఉండేది. ఆఫ్టర్ 15 డేస్ 20 డేస్ అది పికప్ అయ్యి మారుమూగిపోయింది. ఇందులో సందేశాత్మకమైనటువంటి మూవీ, ఒక మెసేజ్ ఉన్నది. అది చాలా తీవ్రంగా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే సినిమా మెసేజ్ బాగుంది సొసైటీకి. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ సూపర్గా ఉన్నది. ఓల్డ్ ఫిలిమ్స్లో ఉన్నట్టుగా డైరెక్ట్లీ ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్ బట్ అది అర్థమయ్యే రీతిలో డైరెక్షన్ సూపర్గా ఉంది. కృష్ణుడు గెటప్ కానీ అంతా బాగున్నది. అసలు లొకేషన్ బాగున్నది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, పిక్చరైజేషన్ బాగున్నది, సూపర్గా ఉంది. కానీ చాలా ఆలోచనాత్మకమైనటువంటిది మూవీ. ఈ మూవీ గురించి వన్ వర్డ్లో ఏం చెప్తారు? ఫెంటాస్టిక్. కృష్ణ ఘట్టం చాలా బాగుంది. ఒక పౌరాణికాన్ని అండ్ ఒక సోషల్ మూవీని రెండింటినీ కలిపితే ఎలా ఉంది అలా అంటే, ఒక మూసల పర్వాన్ని తీసుకొని దాన్ని ఇలా ఇప్పుడు సోషల్ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కుర్రోళ్ళు ఎలా ఉన్నారు, దాన్ని రెండింటిని కలుపుతూ కృష్ణుడు ఒక సమయంలో ఎలా మూసల పర్వంలో ఇది చూసి వెనక్కి వెళ్ళిపోతాడో ఆ రకంగా ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలా మనుషులు కొట్టుకుంటుంటే అలా వెనక్కి వెళ్ళిపోయే పర్వంలోనే ఒక చిన్న మెసేజ్ ఎలా ఇచ్చారంటే, మనం ఎలా ఆలోచిస్తామో అలాగే మనకు జరుగుతుంది. కాబట్టి మనము ఎక్కడో ఒక చోట మనకి దేవుడు వచ్చి ఒక సూచన ఇస్తాడు, ఆ సూచనని ఒకవేళ మనం పాటిస్తే మనము మంచి వేలో వెళ్తామని అలాంటిది మంచి మెసేజ్ ఇచ్చారు. అందులో డైరెక్టర్ గారు అయితే చాలా కష్టపడినట్టు అనిపించింది. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు అండ్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ అందరూ అందులో ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. కృష్ణుడు కూడా చాలా బాగా చేశారు అండ్ ఈ కాలం కుర్రోళ్ళ లాగా చేసిన ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ సబ్జెక్ట్ చాలా బాగుంది. అరిషడ్ వర్గాల్ని మనం ఎస్కేప్ అవ్వాలి అంటే ముందు అందులోకి ఎంటర్ అయ్యి అందులోంచి ప్యూర్గా బయటకు రావాలి అనేది కొత్త కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. అంటే మైథాలజీ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి చూపించారు. అండ్ మురళి అనుకుంటానండి, అతను చాలా బాగా చేశాడు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అందరూ బాగా చేశారు. కృష్ణుడు ఇస్ ద మెయిన్ హీరో డెఫినెట్లీ. అండ్ అందరూ పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ చేశారు. ఇది ఒక సినిమా చూస్తున్నట్టుగా లేదు, మన మధ్య జరుగుతున్న ఒక సంఘటనని చూస్తున్నంత ఆనందం కలిగింది. సినిమా తీసిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు మంచి మెసేజ్తో ఓ సందేశాత్మకంగా తీశారు. కాబట్టి సినిమా ప్రజల మధ్య బాగా వెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్షన్ ఎలా అనిపించింది మేడం? అసలు ఏది బాగుంది ఏది లేదు అనేదే లేదు, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. యాక్షన్ బాగుంది, పద్యాలు చాలా బాగా పాడారు. అసలు స్వచ్ఛత, భాషలో స్వచ్ఛత, తెలుగు ఎంత బాగా చూపించారంటే చాలా ఆనందం అనిపించింది. సినిమా చాలా చాలా బాగుంది. కృష్ణ ఘట్టం మూవీ చాలా బాగుంది, పేరుకు తగ్గట్టుగానే ఉంది. అందరూ చాలా, ఒక ఆర్టిస్ట్ అని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. ఈ తరం వాళ్ళకందరికీ అసలు ఇలాంటి మూవీస్ అందరు తీయడానికే కొద్దిగా భయపడుతూ ఉంటారేమో, కానీ చాలా డేర్ చేసి తీశారు. తీసినందుకు కూడా చాలా ఒక మెసేజ్ని పాస్ చేసే విధంగా ఉంది. అందరూ చూసి ఈ మూవీని ఆదరించాలని, ఒక మెసేజ్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది మూవీ. ఇట్స్ వెరీ నైస్ మూవీ, నైస్ ఫిలాసఫీ ఆర్టిస్టిక్ మూవీ. మనం మామూలుగా ఫిలాసఫీ అంతా మనం వెస్టర్న్ బుక్స్లో దాంట్లో లింక్తాము, బట్ దిస్ మూవీ ఈజ్ అ ప్రూఫ్ దట్ వీ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ అవర్ ఓన్ మెథాలజీస్. ఇట్ వాజ్ రియలీ గుడ్ మూవీ. అంటే తెలుగు మూవీస్లో మనం అంటే మనం అనుకుంటాం ఏదో కమర్షియల్ అది ఇది అని, బట్ దిస్ ఈజ్ అ ప్రూఫ్ దట్ మనం మంచి సినిమాలు తీయొచ్చు. దిస్ ఈజ్ అ రియలీ ఫిలాసఫికల్ మూవీ. లైక్
మన రిలీజియన్లో మన మెథాలజీస్లో ఇలాంటి స్టోరీస్ సబ్జెక్ట్స్ ఎన్నో వెళ్తాయన్న దానికి ఇది ఒక ప్రూఫ్. వీ షుడ్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. ఐ మీన్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ అండ్ ఐ ఎంజాయిడ్ దిస్ మూవీ వెరీ థరోలీ. థ్యాంక్స్. ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఐ మీన్ ఇఫ్ యూ సీ ఐ మీన్ ఇది అందరూ మనం న్యూ కమర్స్ అని అనుకుంటున్నారు ఏదో కానీ, బట్ ఇఫ్ యూ వాచ్ ద మూవీ యూ విల్ నాట్ ఫీల్ దట్ దిస్ మూవీ హ్యాస్ బీన్ డైరెక్టెడ్ ఆర్ ఫోటోగ్రాఫ్డ్ బై ఎనీ న్యూ కమర్స్. ఎందుకంటే విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ అండ్ ద సాంగ్స్ ఆర్ ఆల్సో సో మీనింగ్ఫుల్ అండ్ సో గుడ్. ఇప్పుడు మనం మూవీ చూస్తున్నప్పుడు పోయమ్స్ ఉన్నాయి స్టార్టింగ్లో, దే దెమ్సెల్స్ ఆర్ సో మీనింగ్ఫుల్, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము. యూజువలీ మనం ఇప్పుడు వచ్చిన మూవీస్లో ఏదో సాంగ్స్ వస్తుంది వెళ్ళిపోతుంది, బట్ ఈ మూవీలో సాంగ్స్ అయినా పోయమ్స్ అయినా దే ఆర్ ఆల్ మీనింగ్ఫుల్. మీన్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ షుడ్ బి ఎంకరేజ్డ్. ఐ అర్జ్ ఎవ్రీ వన్ టు వాచ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ అండ్ ఎంకరేజ్ తెలుగు మూవీస్. పాత్రలు డైరెక్షన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. సామాన్య ప్రజలకి ఇటు లోకంలో జరుగుతున్న విషయాలను బట్టి దేవుడు ఏ విధంగా మనకి సహాయం చేస్తాడు, ఏ విధంగా మనకి గుర్తు చేస్తాడు మనం చేసే తప్పులని, ఆ విధంగా కృష్ణ పాత్రలో పోషించిన వెంకట్రావు గారు బాగా పోషించాడు, డైరెక్షన్ కూడా బాగా చేశారు. ఈయన ఇంకా పైకి డైరెక్షన్ చాలా సూపర్గా ఉంది. సామాన్యులకి ఇది కంపల్సరీ చూడవలసిన పిక్చర్, ఇవాళ రేపు స్టూడెంట్స్కి మొట్టమొదటిగా చూడవలసిన పిక్చర్ ఇది. ఎందుకంటే తెలుగులో చాలా వస్తున్నాయి, చాలా పిక్చర్స్ వస్తున్నాయి, ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు. ఇది ఒక ప్రజలకు ఉపయోగపడే విషయంగా ఉంది. ఇది ఒక భగవంతుడు ఏ విధంగా మనకి బ్యాక్లో బ్యాక్ బోన్గా హెల్ప్ చేస్తూ ఉంటాడో ఆ విధంగా కృష్ణ పాత్రలో చూపించడం ఈ డైరెక్టర్కి స్పెషాలిటీ అని చెప్పవచ్చు. కృష్ణఘట్టం ఈ టైటిల్లోనే భగవంతుడి మీద మనం ఎంత గౌరవిస్తామో సినిమాలో మెసేజ్ కూడా ఏంటంటే అందరూ ఆస్తులు ఇంపార్టెంట్ అంటారు, కానీ తెలివితేటలు ఉన్న వాళ్ళకి అవివేకం అనేది కూడా ఒక మైనస్ వస్తుంది. ఆ అవివేకం అనేది సొసైటీలో ఎంతవరకు చూపించగలుగుతారని డైరెక్టర్ సురేష్ గారు తీసిన విధానం, చైతన్య యాక్షన్, వినయ్ యాక్షన్, దుబ్బాస్ మోహన్ గారి యాక్షన్, కృష్ణుడి పాత్రలో వెంకట గోవిందర్ గారు శ్రీకృష్ణ లీలలు అని సాంస్క్రిట్ పదాలు వింటమే తప్ప సిల్వర్ స్క్రీన్ మీద ఇంత మంచి కంటెంట్ని ప్రజెంటేషన్ చేసిన విధానం కూడా ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టుగా కమర్షియల్గా ఈ మధ్యకాలంలో అన్ని ఎక్స్పెక్టేషన్స్తో వస్తాయి. కృష్ణవంశీ గారి రంగమార్తాండ మూవీ కూడా కళాకారుల మీదే చూపిస్తాం జరిగింది. కళ అనేది మన మనసులో ఉంటుంది, ఆ మనోభావాలను ఇబ్బంది పెట్టకుండా మంచితనంగా ఎవరు ముందుకు తీసుకెళ్లాలనేది కృష్ణలీలల గురించి కృష్ణఘట్టం అనే మూవీ ప్రతి ఒక్కరికి ఒక మంచి సోషల్ మెసేజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్మెంట్ కావాలి. కృష్ణఘట్టం సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒకసారిగా పాత రోజులైతే గుర్తొచ్చాయి. ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లో ఒక స్టోరీ మెయిన్, స్క్రీన్ ప్లే తీసుకెళ్ళినది అని ఆ డైలాగ్స్ కానీ ఆ హీరో హీరోయిన్ మధ్య అసలు ఆ సీన్స్ ఎలా రాయాలనిపించింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక స్వచ్ఛమైన ప్రేమని కూడా చాలా బాగా చూపించారు. సో అందరు క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణుడి వేషంలో వేసిన వాళ్ళు కూడా చాలా చాలా బాగున్నాయి. ఒక మంచి కంటెంట్ ఈ వారంలో చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఓన్లీ ఒక యూత్కి ఓన్లీ ఒక అర్రర్ పీపుల్స్కే కాకుండా ఈ సినిమా అయితే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. నిజం చెప్తున్నాను, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ లాస్ట్లో క్లైమాక్స్ అయితే నిజంగా అందరికీ ఏడ్చొస్తుంది, ఏడ్పు వచ్చింది. ఆ చేంజ్ అయిన విధానం కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. మీరైతే ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఎక్కడ బోర్ కొట్టకుండా త్రూ అవుట్ ఒక ఇంట్రెస్ట్గా ఒక విలేజ్ వాతావరణం, ఒక డ్రామా, ఒక యాక్టింగ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు అందరూ చూడాల్సిన సినిమా అనమాట కృష్ణఘట్టం. హీరో హీరో పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. సో తనకైతే మంచి ఫ్యూచర్ ఉంది, చాలా చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా అనమాట కృష్ణఘట్టం. థ్యాంక్ యూ అన్నా. కృష్ణఘట్టం సినిమా చూసిన అన్న నిజంగంటే ఎంతోమంది ఏమేమో మెసేజ్లు ఇస్తారు భయ్, మెసేజ్లు అస్సలు అర్థం కాదు ఏమేమి ఇస్తారు. ఒక అమ్మాయి గురించి వల్గర్గా ఎట్లా అంటే ఎట్లా కంటెంట్ ఇవ్వాలని, కానీ నిజంగా ఫ్యామిలీస్ ఎంటర్టైన్మెంట్ కావాల్సిన సినిమాతో పాటు మెసేజ్లు ఉన్నాయి, మస్తు మస్తు మెసేజ్లు ఉన్నాయి. నిజంగా డైరెక్టర్ గారు అయితే మొత్తం ఆల్ ఇయనని వేసినాడు. కృష్ణుడిని మాత్రం దించేసాడు భయ్, నిజంగంటే కృష్ణుడు అసలు పాత్ర చూస్తే అసలు ఆ మైండ్ బ్లోయింగ్. ఒకప్పుడు చాలా చాలా పాత సినిమాల్లో రామాయణంను చూసినాం. నిజానికి చెప్పాలంటే నిజమైన సినిమా ఇండస్ట్రీ రావడానికి కారణం ఒక నాటకాలు. ఆ నాటకాలతో పాటు సినిమా షురు చేసిండు అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు.
మంచి మంచి మెసేజ్లు ఉన్నాయి. ఇద్దరు అమ్మాయిలతో కొన్ని కంటెంట్ ఇచ్చిండన్న మైండ్ బ్లోయింగ్ అస్సలు. నిజంగంటే చూస్తున్నంతసేపు అరే ఒక్కొక్క చోట ఒక్కొక్క మెసేజ్ చూస్తున్నంతసేపు ఈ మెసేజ్ అయిపోతేనే మళ్ళీ ఇంకొక మెసేజ్ అట్లా ఉండాలన్న సినిమా అంటే. ఏంది అమ్మాయిలను చూపించి ఐటమ్ సాంగ్స్ అది కాదు, పబ్లిక్ ఒక మెసేజ్ రావాలి, అప్పుడే పబ్లిక్ అనేది కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. కృష్ణుడు వస్తాడు నిజంగా అంటే అసలు నిజంగా రే అసలు మొత్తం మైండ్ బ్లోయింగ్ అన్న. ఆ పాత్ర మాత్రం మిచ్చి వాడేసిండు, ఆ డైలాగులు కానీ ఆ పద్యాలు కానీ. అదేవిధంగా దాంతోపాటు మళ్ళా నార్మల్ పర్సన్లను పెట్టి మళ్ళీ కంటెంట్ చూపిస్తాడు, హైలైట్ అట్లా ఉండాలి. డైరెక్షన్ చేసే స్క్రీన్ ప్లే కూడా సూపర్ అంటే సూపర్, బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ మ్యూజిక్ మొత్తం ఎనీథింగ్ స్క్రీన్ ప్లే మొత్తానికి చించి వాడేసారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మంచి సినిమా అయితే అందించడం జరిగింది. అందరు మీరు అలా కృష్ణఘట్టం చూడురి, చూసి తర్వాత నేను చెప్తున్నా కదా, మీరు చూసి తర్వాత మాట్లాడరు. చాలా చాలా బాగుంది, మంచి సినిమా మిస్ కాకండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, దీపావళి కూడా దగ్గరకు వస్తుంది, అందరు థియేటర్లలో వెళ్ళి చూడురి, దీపావళికి సందడి వేయురి ఈ సినిమా చూసి. థ్యాంక్ యూ అన్న. కృష్ణఘట్టం మూవీ చూసానా అన్న, ఒకటే చెప్తున్నా, ఇది రియల్ తెలుగు సినిమా అంటే, రియల్ తెలుగు సినిమా అంటే ఇది అన్న. ఏదో మనం టాలీవుడ్ అనుకొని అది ఇది ఏవేవో సినిమాలు తీస్తున్నా ఏదేదో చూస్తున్నాం అన్న, కానీ నిజమైన సినిమా తెలుగు సినిమా అంటే ఇదనా, నిండు తెలుగుదనం ఉన్న సినిమా అన్న. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే సినిమాలో యాక్టింగ్ అన్న, పర్ఫార్మెన్స్ అన్న. ఆ యాక్టర్లు ఎక్కడ దొరికిందో నాకు తెలియదు, ఒక్కొక్కరు ఒక్క ఆనిమత్యంలో ఉన్నారన్న. అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఎవరికి వాళ్ళు ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అండ్ మీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ కొన్ని లాస్ట్ ప్రీ క్లైమాక్స్లో ఒక సాడ్ సాంగ్తో అది ఉంటుందన్న, అంటే మనం మన జీవితాలు మారాలంటే అది మార్పుతోనే మొదలవుతుందని. తెలివికి వివేకానికి డిఫరెన్స్ ఏందో కూడా మనకు చూపించారన్న. సో సినిమా మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుందన్న. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఏదైనా ఉందంటే ఇదే అన్న. ఈరోజు ఎంత 10 సినిమాలు రిలీజ్ అయినాయి అన్న, దాంట్లో నేను 4 సినిమాలు చూసిన, కానీ ఇంత మంచి ఇంత కనెక్ట్ అయిన మూవీ ఏది లేదు. అసలు ప్రసాద్ గారి క్యారెక్టర్ మాత్రం దించేసిండన్న, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నేను మా ఫ్యామిలీతో చూడాలనుకునే సినిమా ఇది. సో మీరు మీ ఫ్యామిలీతో ఇచ్చి చూడండి, అండ్ ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేయండి, మన తెలుగుదనాన్ని కాపాడండి. కృష్ణఘట్టం అనే సినిమా చూసిన మైన్ అన్న డైరెక్టర్ గురించి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అన్న ఆ క్యారెక్టర్ని ఊహించుకోవడం అన్న, స్టోరీ రాయడం అనేది చాలా గొప్పతనమన్న. అన్న మీరు ఒకసారి వస్తారా అన్న? మైన్ సినిమాలో ఏదైనా గుర్తించిన క్యారెక్టర్ ఉంది అంటే మీదేనా అన్న? అసలు యాక్టింగ్ కదన్నా మీరు జీవించేశారు ఆ క్యారెక్టర్లో, కృష్ణ క్యారెక్టర్ నిజంగా చూస్తుంటే అప్పుడు ఎన్టీ రామారావు చూసాం కదన్నా, అది చోదుగురించి చెప్పట్లేదు అన్న. దాంట్లో మీరు 50% చేసేస్తారన్న, 50% అని అన్నకి. నాకు అసలు మిమ్మల్ని చూస్తుంటే అసలు సినిమా అన్న ఏదన్నా, మీరు వచ్చలేదని అప్పటి నుంచి చూశాను, మీరు వచ్చలేదనేసి ఇదంతా చూసాను థియేటర్ అంతా. చిన్న సినిమాలో అయితే ఏదైనా క్యారెక్టర్ నచ్చిందంటే నాకు మీదేనా? అసలు అమ్మదుడు అన్న ఈ క్యారెక్టర్ ఈయన ఇచ్చిన చూడన్నా, మీరు అసలు ఆయన నమ్మేసి ఆ పాత్ర కోసం అది నాకు చాలా నచ్చిందన్న. సినిమా అయితే చాలా బాగుందన్న, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమా అయితే ఎక్కడ మొదలుపెట్టారు అక్కడ లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఒకే స్టోరీ వెళ్తుంది కదా, చాలా బాగా నచ్చిందన్న. సినిమా అయితే బాగుందన్న, బీజేఎం అసలు అయితే చాలా బాగుంది, ఎంత కావాలో అంతే కొట్టారు, ఎక్కువ కొట్టలే, అది నాకు నచ్చిందన్న. అన్ని ప్లస్ పాయింట్ అయినా సినిమా అయితే చాలా బాగుందన్న. ఎక్కడ మనకి వాళ్ళ వరకు వాళ్ళగా తెలియ సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇలా సినిమా ఆదరింది పాత్రలో మునిగి పోయారు సార్ ఆ నాటకం కానీ. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను అన్నని, కృష్ణుడు ఏడునాడు, కృష్ణుడు క్యారెక్టర్ వేసిన వాళ్ళ మీరు కూడా చూడరు, మిస్ అయిపోతారు మళ్ళీ. థ్యాంక్ యూ.